ఆరోగ్యకరమైన దంతాలు ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పళ్ళకి ఎన్నో సమస్యలు వస్తాయి. దంత సమస్యలను ప్రారంభంలోనే పరిష్కరించుకుంటే మీరు కోరుకున్నట్టే మంచి దంతాలు మీ సొంతమవుతాయి. దంత వైద్యంలో ఆధునిక విధానాలు, ఇంప్లాంట్ తదితర అంశాలపై తెలుసుకుందాం. దంత సమస్యలపై మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి పార్థా డెంటల్ హాస్పిటల్ నుంచి ఓరల్ అండ్ మ్యాక్సియో ఫేషియల్ సర్జన్ డాక్టర్ వంశీ కృష్ణ కొమ్మినేని గారు మనతో ఉన్నారు. మీ సమస్యలకు సంబంధించి డాక్టర్తో మాట్లాడాలంటే మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 0402331079, 0402331074. నమస్తే డాక్టర్ గారు. ప్రధానంగా ఈ దంతాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఎట్లాంటివి అంటారు, వాటికి పరిష్కారాలు ఏం చూపిస్తారు మీరు? ఓకే, ఇప్పుడు మనకు చాలా రెగ్యులర్ గా ఈ డెంటల్ సమస్యలు అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి. అంటే ఇంతకు ముందున్న ప్రెవలెన్స్ కన్నా మనకి ఇప్పుడు వీటి యొక్క వల్ల వచ్చే ఇబ్బందులు, దంతాలు లేదా కానీ దంతాలకు చుట్టుపక్కల ఉన్న చిగుర్లు కానీ దాని కింద సపోర్ట్ చేసే ఎముకల వల్ల కానీ చాలా రకమైన సమస్యలు ఉన్నాయి. అంటే అది కాస్మెటిక్ పరంగా ఉన్నాయి, లేదంటే నిజంగానే డిసీజ్ పరంగానూ ఉన్నాయి, లేదంటే వయసు పరంగా కూడా ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి సమస్యలు. ప్రతి ఒక్కదానికి ఇప్పుడు మనకి చక్కగా అడ్వాన్స్ టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి. కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే కాస్మెటిక్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి చాలా చక్కటి టెక్నాలజీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు. అట్ ద సేమ్ టైం రెగ్యులర్ ప్రాబ్లమ్స్, పళ్ళు పుచ్చిపోవడం కానీ, విరిగిపోవటం కానీ, లేదా కదిలిపోవటం కానీ, లేదంటే ఊడిపోయిన పళ్ళని రీప్లేస్ చేసుకోవటం కానీ కృత్రిమ దంతాల ద్వారా, ఇటువంటి ట్రీట్మెంట్స్లో కూడా మనకి చాలా అత్యాధునిక టెక్నాలజీస్ అనేవి ఇప్పుడు మనకి అందుబాటులో వచ్చినాయి. ప్రతి వయసు వారికి ట్రీట్మెంట్ చేసేటట్టుగా, వారికి అవసరాలకి మనకు నీటికి చేరేటట్టుగా చక్కటి డెంటల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు. అది ప్రతి ఒక్కళ్ళు దాని గురించి అవగాహన తెలుసుకుని ఈ పళ్ళ సమస్యల నుంచి దూరంగా ఉండటం చాలా మంచిది. డాక్టర్ గారు, ఇప్పుడు చిన్నపిల్లల్లో ఏ వయసు నుంచి దంతాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, చిన్నపిల్లల్లో జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఒకటి ఏంటంటే, పిల్లల్లో ఇప్పుడే పళ్ళు రావటం, దవడ ఎముకలు పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, మనకి 6 సంవత్సరాలు 6 నెలల నుంచి మనకి పిల్లలకి పళ్ళు రావటం, పాలపళ్ళు రావటం అనేది మొదలు పెడుతుంది. ఇదే ఆ పాలపళ్ళు 6 నుంచి 12 సంవత్సరాలు 11 సంవత్సరాల దాకా ఉంటాయి అన్నమాట. ఈ క్రమంలో పాలపళ్ళు రాలిపోవటం, పర్మనెంట్ పళ్ళు రావటం, అలానే దవడ ఎముక పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సహజంగా ఆ పిల్లల యొక్క దవడ ఎముకని ఈ వయసులోనే గనక మనం చక్కగా చెకప్ చేయించుకొని, ఒకవేళ ఎత్తుపళ్ళు కానీ, ఎత్తు దవడ కానీ, పైదవడ లోపలికి కానీ, పైదవడ ముందుకు కానీ ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ కనుక ఏమైనా ఉంటే, ఈ వయసులోనే సపరేట్ ఫంక్షనల్ అప్లయన్సెస్ అని ఉంటాయి. వాటి ద్వారా చక్కగా పిల్లలకు మన పిల్లలు రేపొద్దున పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి షేప్ ఇవ్వాలి, బోన్ ఎలా ఇవ్వాలి, పళ్ళను ఎలా ఇవ్వాలనేది ఈ చిన్న వయసులోనే గనక మనం జాగ్రత్తలు తీసుకుని డాక్టర్తో కన్సల్ట్ అయినట్టే గనక పెద్ద వయసులో ఆ ఎత్తు పళ్ళు రావడం, వంకర పళ్ళు రావడం అలాంటివి మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పిల్లలు అనేది జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు. వాళ్ళు క్లీన్ చేసుకునేది చాలా తక్కువగా ఉంటుంది, లేదంటే ఇబ్బందికరంగా ఉంటుంది. దీని ద్వారా పళ్ళు పుచ్చిపోవటం అనేది ఉంటుంది, లేదంటే పళ్ళు అలా కొరుక్కోవటం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దీని కనుక నెగ్లెక్ట్ చేసినట్టయితే ఈ పుచ్చిపోయిన పాలపన్ను పర్మనెంట్ పళ్ళని ఇబ్బందికరంగా చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒకసారి పాలపళ్ళు ఊడిపోకుండా ఈ లోపల ఎముకలోనే ఉండిపోతాయి. రేపు పెద్ద అయిన తర్వాత ఆ పళ్ళని తీసుకోవడం, మళ్ళీ పళ్ళని రీప్లేస్ చేసుకోవడం అనేది ఇట్లాంటి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. సో పిల్లల్ని కూడా మనం ప్రతి 6 మంత్స్కి ఒకసారి పిల్లలు సరిగ్గా బ్రష్ చేసుకుంటున్నారా, లేదంటే చిన్నపాటి క్యావిటీస్ ఉన్నాయా లేదా అనేది పిల్లలతో సహా చెక్ చేయించుకోవటం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి మంచి ఓవరాల్ హెల్త్ ఇవ్వడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, కలకత్తా నుంచి ఒక కాలర్ చిట్టిబాబు గారు ఫోన్ చేస్తున్నారు, ఆయన సమస్య ఏంటో తెలుసుకుందాం. హలో సార్, నేను చిన్న పేరు చిట్టిబాబు అండి, పశ్చిమ బెంగాల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి చిట్టిబాబు గారు. సార్, మా అబ్బాయి 12 ఇయర్స్ జరుగుతున్నాయి. అయితే ఎదర ముందు ఇన్సెసర్స్ కొద్దిగా అప్ అండ్ డౌన్, తర్వాత స్టార్టింగ్ 2 టీత్ కొద్దిగా విడ్త్ ఎక్కువగా ఉన్నాయి సార్. ఓకే, అది ఇప్పుడు సరి చేయడానికి ఏమన్నా అవుతుంది అంటారు? అంటే చిన్నప్పుడు తొలుచుకున్నట్టున్నాడు మా అబ్బాయి. ఓకే, దాని గురించి ఏమన్నా అవుతుంది అంటారా? క్లిప్లే అంటారో డిస్ప్లే అవుతుంది అండి, 12 ఇయర్స్ రన్ అవుతుంది ఇప్పుడు. అవును సార్, ఇప్పుడు 12 ఏళ్ల వయసు మీ బాబుది, పళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నాయి, వెడల్పుగా ఉన్నాయి, సందులు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఇది కరెక్ట్ ఏజ్ అండి, ఇది చాలా కరెక్ట్ ఏజ్. పళ్ళకి మనం అడ్జస్ట్మెంట్లు చేసుకోవడానికి కానీ, లేదంటే చక్కటి అలైన్మెంట్ కానీ, చక్కటి
పళ్ళు వరుస అరేంజ్ చేసుకోవడానికి, ఆ సందులు తగ్గించుకోవడానికి, ఎత్తు తగ్గించుకోవడానికి క్లిప్పులు ట్రీట్మెంట్ అంటూ అవైలబుల్ గా ఉంటుంది అండి. ఇప్పుడు అంటే ఏంటంటే, మనకి పళ్ళపైన క్లిప్పులు వేసి చక్కగా వాటిని అలైన్మెంట్ లోకి తీసుకొస్తారు. దీనివల్ల ఎత్తు తగ్గిపోతుంది, పళ్ల మధ్య సందులు తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైం మీ బాబుకి చక్కటి పళ్ళ అలైన్మెంట్ వస్తుంది. చాలా తక్కువ సమయంలో ఈ ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది మీకు. ఓకే, ఇది ఇప్పుడే స్టార్ట్ చేయించుకోవడమే మంచి డెసిషన్ అండి. ఓకే సార్, సికింద్రాబాద్ నుంచి మరో కాలర్ రవి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయన సమస్య అంటే చూద్దాం. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ రవి గారు, చెప్పండి. సార్, ఏం లేదు సార్, అది నాకు ఈ కింద పన్ను ఒకటి మధ్యలో బైటింగ్ చూస్తా, బైటింగ్ చూస్తా. ఓకే, అది బాగా కదులుతా ఉంది సార్. అది అది ఎప్పుడు ఓడిపోతుందో అనేది భయంగా ఉంది సార్. అది ఏం దానికి వాటి వాటి ట్రీట్మెంట్ యాక్చువల్ దానికి. ఓకే, మీ వయసు ఎంత సార్? రైట్, ఏం లేదు సార్. ఇప్పుడు పళ్ళు కదులుతున్నాయి అని అంటే మాత్రము ఒకటే కదులుతుంది. రైట్, ఇది దేని వల్ల అంటే మనకి జస్ట్ ఆ పంటి చుట్టూ ఉన్న చిగురు సపోర్ట్ తగ్గటం వల్ల, లేదంటే పంటి చుట్టూ ఉన్న ఎముక సపోర్ట్ తగ్గిపోవటం వల్ల మనకి పన్ను అనేది కదులుతూ ఉంటదండి. పన్ను గనక కొద్దిపాటి కదలికే ఉండి ఇనీషియల్ స్టేజ్ లోనే గనక మనం ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే జస్ట్ దానికి స్ప్లింటింగ్ అని చెప్పేసి, లేదంటే గమ్ ట్రీట్మెంట్ అనేది చేసి స్ప్లింటింగ్ చేయటం వల్ల ఆ పన్ను కదలిక అనేది మనం ఆపేయచ్చు. అలా కాకుండా 50% కన్నా ఎక్కువగా గనక పన్ను కదులుతా ఉన్నట్లయితే గనక ఆ పన్నును తీయించేసుకోవటమే మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ అండి. పన్ను తీయించుకున్న తర్వాత పన్ను రీప్లేస్మెంట్ కి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి మనకి. అదే ప్లేస్ లో ఇంప్లాంట్ వేసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న బ్రిడ్జ్ వేసుకోవచ్చు. అది ఈ పన్ను కదులుతున్న దాన్ని మీరు వెంటనే అడ్రస్ చేసుకోకపోయినట్టే ఆ పట్ట అనేది పక్క పళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యి అవి కూడా మెల్లగా కదిలే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో మీరు ఇమీడియట్ గా సికింద్రాబాద్ అంటున్నారు కాబట్టి మాకు అక్కడ చాలా బ్రాంచెస్ అవైలబుల్ గా ఉన్నాయి. డైమండ్ పాయింట్ అని, మారేడ్ బల్ అని, మీరు మా ఏ బ్రాంచ్కి వెళ్ళినా మా స్పెషలిస్ట్ ఒకసారి మిమ్మల్ని చూసి సరైన ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇస్తారు సార్ మీకు. ఒక డాక్టర్ గారు విజయవాడ నుంచి సిరీస్ గారు ఫోన్ చేస్తున్నారు, ఆయన సమస్య. హలో సిరీస్ గారు, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. సిరీస్ గారు చెప్పండి. నాకు గారుందండి పళ్ళకి. ఓకే, అది ఎలా పోవాలని? రైట్, గారంటే ఏం లేదమ్మా, మనం రెగ్యులర్ గా తీసుకునే పొద్దున లేచి బ్రష్ చేసిన దగ్గర నుంచి మనం రకరకాల ఫుడ్ తింటా ఉంటాం, నోట్లో ఉమ్ము వస్తూ ఉంటది. ఈ అంతా కలిసి పంటిపైన ఒక సన్నటి లేయర్ అనేది ఫామ్ అవుతా ఉంటది. దాన్ని మళ్ళీ నైట్ పడుకునే ముందు గనక దాన్ని బ్రష్ చేసుకున్నట్టయితే ఆ ఫామ్ అయిన లేయర్ పోతుంది. ప్రాపర్ గా బ్రష్ చేసుకోపోవటం వల్ల ఆ లేయర్ డైలీ అక్యూములేట్ అవుతా ఉండే దాన్నే గార్ అంటారు. పసుపచ్చ రంగులో ఉంటుంది అనమాట. అది గనక ఎక్కువగా ఉన్నట్లయితే చిగుళ్ళు అనేవి బాగా ఎక్కువగా ఇబ్బంది పడతాయి అమ్మా. చిగుళ్ళు ఎర్రగా ఉండటం, లేదంటే బ్రష్ చేసేటప్పుడు బ్లీడ్ అవటం, ఎందుకంటే చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అవుతాయి బాగా. దీనివల్ల కిందన్న ఎముక కూడా దెబ్బతిని పళ్ళు కూడా వదిలేయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇనీషియల్ కండిషన్స్ లోనే ఒకవేళ గారున్న మీరు బ్రషింగ్ చేసుకునే టెక్నిక్, అంటే కొంతమందికి పళ్ళు ముందుకి వెనక్కి ఉంటాయి, వీటి వల్ల ఏంటంటే బ్రష్ చేసుకుంటే ఆ గార్ పోదు. దానికి ఏంటంటే ప్రతి 6 మంత్స్ కి ఒకసారి, ప్రతి 9 మంత్స్ కి ఒకసారి వచ్చి నీట్గా పళ్ళని నీట్గా క్లీన్ చేయించుకుని గమ్స్ వేళ ఒకవేళ ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే లేజర్ తో నీట్గా క్యూరిటైజ్ చేయించుకుంటే మాత్రం ఇంక ఫర్దర్ గా ఉండకుండా ఈ ప్రాబ్లం ఉంటుంది అమ్మా. ఓకే డాక్టర్ గారు, తాడిపత్రి నుంచి మరో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు, శంకర్ గారు, ఆయన సమస్య అంటే చూద్దాం. హలో, హలో శంకర్ గారు చెప్పండి. సార్, మరి పనులు కలర్ ఉన్నాయి సార్. ఓకే, అది కలర్ పోవడానికి ఎట్లా సార్? పంటి కలర్ ఉంది అంటున్నారు. అంటే పంటి కలర్ 2 రకాలుగా ఉంటదండి. ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఒకసారి గార ఫామ్ అయితే అది పంటి పై పొర పైన ఉంటది అనమాట గార. దీన్ని జస్ట్ క్లీనింగ్ అనే పద్ధతి చేసుకోవడం వల్ల ఆ గార పోతుంది డెఫినెట్ గా. కానీ పంటి తయారయ్యేటప్పుడే ఒక్కొక్కసారి మనకి ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్టెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఫ్లోరైడ్ స్టెయిన్స్ అని. అందులో కూడా సివియారిటీ ఉంటుంది, చిన్న నుంచి మైల్డ్ మోడరేట్ సివియర్ అని. ఆ సివియారిటీని బట్టి మనం పళ్ళని బ్లీచింగ్ అనే టెక్నిక్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ పళ్ళ కలర్ గాని పళ్ళ యొక్క రంగును మార్చడానికి మనకి వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి. జస్ట్ 15 నిమిషాల్లో మన యొక్క పంటి 2-3 షేడుల రంగుని మార్చుకోవడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఫ్లోరైడ్ స్టేజెస్ వల్ల బాధపడుతున్నారో, లేదంటే ఇంకొక వేరే రకంగా మా పన్ను నాకు కావాల్సిన కలర్ లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారో, వాళ్ళకి బ్లీచింగ్ లో అత్యాధునిక టెక్నాలజీస్ ఉన్నాయి. పార్థ డెంటల్ హాస్పిటల్లో ప్రతి ఒక్క బ్రాంచ్ లో ఇప్పుడు బ్లీచింగ్ కి సంబంధించిన టెక్నాలజీ అవైలబుల్ గా ఉంది. జస్ట్ 15 మినిట్స్ లో ఒకే ఒక్క సిట్టింగ్ లో మీకు మీ యొక్క పంటి రంగును మార్చే టెక్నాలజీ అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు మీరు
తాడిపత్రి అంటున్నారు కాబట్టి మాకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ కనుక మీరు వెళ్ళినా లేదంటే 4142000 అనే నెంబర్కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇచ్చినా చేసినా వెంటనే మీకు కావాల్సిన దగ్గరలో ఉన్న అపాయింట్మెంట్ ఒకటి ఇచ్చి మా స్పెషలిస్ట్ మిమ్మల్ని చూపించి ఆ ట్రీట్మెంట్ గురించి డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. డాక్టర్ గారు, వైజాగ్ నుంచి ఉమా మహేశ్వర గారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే సార్. నమస్తే ఉమా మహేశ్వర గారు, చెప్పండి. సార్, నాకు వచ్చి కింద చిగుళ్ళు పాడైనాయండి బాగా. ఓకే, బ్రష్ చేసుకునేటప్పుడు దాని నుంచి బ్లడ్ రావడం అలాంటి బాగా కింద నాకు జస్ట్ టచ్ చేసినా సరే చాలా నొప్పిగా ఉంటుందండి. ఓకే సార్, ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను సార్, గమ్ డిసీజెస్ అంటారు మీకు, పయోరి అనే జబ్బు అంటారు దీన్ని. అంటే నీట్గా మనకి పైన పంటి పైన ఫామ్ అయ్యే పొర, అంటే ఆ గార పొర అనేది లేకపోవటం వల్ల గమ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయండి. గమ్స్ ఇన్ఫెక్ట్ అయితే మీరు చెప్పిన లక్షణాలన్నీ గమ్ ఇన్ఫెక్షన్కి సంబంధించినవి, బ్లీడింగ్ గమ్స్ అని కానీ, బ్రష్ చేసేటప్పుడు రక్తం అంటున్నారు, లేదంటే టచ్ చేస్తే నొప్పి అంటున్నారు, ఎర్రగా వాస్తవి కొంత, అదేంటంటే ఆ గమ్స్ అనేవి బాగా ఇన్ఫెక్ట్ అయితే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. నీట్గా క్లీన్ చేయించుకొని లేజర్తో లేజర్ క్యూరిటేజ్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి, అది నొప్పి ఉండదు, బ్లీడింగ్ ఉండదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది ఆ ట్రీట్మెంట్. అది చేసుకోవటం వల్ల మీకు ఆ చిగుళ్ళు అనేవి నార్మల్గా హెల్దీ కండిషన్స్లోకి వచ్చి ఆ నొప్పి అనేది కూడా లేకుండా పోతుంది. ఓకే సార్, దంత సమస్యలకు సంబంధించి మరిన్ని సమస్యలకు మరిన్ని పరిష్కారాలు తెలుసుకుని ముందు డాక్టర్స్ టైంలో షార్ట్ బ్రేక్.